మనం గర్భవతికి సంబంధించినటువంటి రకరకాల అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అందులో అమ్మ కడుపులోనే అభ్యాసం ఆరంభం అవుతుంది అనేటువంటి ఒక అంశాన్ని గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. మనం మనం కొన్ని కథలు వింటూ ఉంటాం. ప్రహ్లాదుడి కథ అంటే ప్రహ్లాదుడి తల్లి లీలావతి గర్భవతిగా ఉన్నప్పుడు నారదుడు నారాయణ మంత్రం చెప్తే ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పుడే నేర్చుకున్నాడు అనేది వింటూ ఉంటాం. అలాగే మన అభిమన్యుడి కథ కూడా అందరికీ తెలిసినటువంటిదే. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ పద్మవ్యూహాన్ని గురించి శ్రీకృష్ణుడు చెప్తుంటే విని నేర్చుకున్నాడు అని చెప్పి, అంటే ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ కథలు అలా ఎలా జరుగుతుంది అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు బయట తల్లి మాట్లాడేవి కానివ్వండి, బయట మిగతా వాళ్ళు మాట్లాడుకునే వాటి ప్రభావం ఏమైనా కడుపులో ఉండే పాపాయి మీద ఉంటుందా, ఏమైనా తెలుస్తుందా వాళ్ళకని ఇటీవల కాలంలో చాలా చాలా పరిశోధనలు జరిగాయి. రకరకాల దేశాల్లో ఈ అంశం మీద పరిశోధనలు చేస్తున్నారన్నమాట. దానిలో చాలా పరిశోధనల్లో తల్లి గర్భంలో ఉన్నప్పుడే బయట శబ్దాలని వాటిని విని దానికి స్పందిస్తారు పిల్లలు అనేటువంటిది నిరూపితమైంది అన్నమాట. అంటే ఏదో ఇప్పుడు కోచింగ్ క్లాసులు అవి చెప్పేస్తే నేర్చుకుని పాఠాలు నేర్చేసుకుంటారు లాంటివి కాదు, ఇన్ జనరల్ బయట జరిగేటువంటి ఏవైనా కానీ ఈవెంట్స్ శబ్దాలు కానివ్వండి, సంగీతం కానివ్వండి, మంత్రాలు కానివ్వండి, వాటి ప్రభావం పిల్లల మీద తప్పకుండా కనపడుతుంది అనేది రీసెర్చ్ కూడా చెప్తుంది అన్నమాట. అంటే ఎలాగంటే బయట తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు బయట నుంచి ఒక మంచి సంగీతం అది వినిపిస్తూ ఉంటే అది విన్నటువంటి పిల్లలు అంటే కడుపులో ఉండేటువంటి శిశువు డెలివరీ తర్వాత అవే సంగీతాన్ని కానీ ఆ పాటలు కానీ మళ్ళీ విన్నప్పుడు అవి అంటే తిరిగి గుర్తించినట్టుగా వాటికి మంచి ఆనందపడుతున్నటువంటి పరిశోధన ఫలితాలు కనపడ్డాయన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు బయట ఏవైనా కొంచెం గట్టి గట్టి ధ్వనులు బాధించేటువంటి ధ్వనులు కానీ రొదగా ఉండేటువంటివి కానీ చప్పుళ్ళు ఏవైనా ఘర్షణలు అలాంటివన్నీ జరిగితే కనుక వాటికి కూడా కడుపులో ఉండేటువంటి పాపాయి వేరే రకంగా స్పందిస్తూ ఉంటుంది. అంటే మంచి శబ్దాలు సూదింగ్గా ఉండేటువంటి సంగీతం కానివ్వండి, మంచి మంత్రాలు కానివ్వండి, పాటలు కానివ్వండి, అలాంటివి వింటూ ఉన్నప్పుడు తల్లి మనసు ప్రశాంతంగా ఉండడంతో ఆ లోపల ఉండేటువంటి పాపాయి కూడా ప్లెజెంట్గా చక్కటి మృదువైన కదలికలతోటి స్పందిస్తూ ఉంటుంది. అదే బయట ఒక బాగా రణగొణ ధ్వనులుగా ఉండి బాగా అంటే చెవికి ఇంపుగా లేనటువంటి శబ్దాలు అవి వింటున్నప్పుడు, లేకపోతే ఏదైనా గొడవలు అరుపులు అవి వింటున్నప్పుడు లోపల ఉండేటువంటి పాపాయి రెస్ట్లెస్గా అంటే మనకి ఎలా అయితే కొంచెం చిరాకుగా ఉన్నప్పుడు మనం ఎలా స్పందిస్తామో కడుపులో ఉండేటువంటి పాపాయి కూడా అదే విధంగా కొంచెం రెస్ట్లెస్గా స్పందించడం అనేటువంటిది కూడా గమనించారన్నమాట. అంటే ఈ పరిశోధనలన్నీ మనకు తెలిపించేది ఏంటంటే గర్భవతిగా ఉన్నప్పుడే తల్లి కడుపులో ఉండేటువంటి పాపాయి బయటవన్నీ వింటోంది చేస్తోంది అనేటువంటి విషయం అర్థమైంది కనుక వాటి ప్రభావం గర్భవతి అంటే గర్భంలో ఉన్నంతసేపు శిశువు మీద గర్భంలో ఉన్నంతసేపే కాకుండా పుట్టిన తర్వాత కూడా ఉంటూ ఉంటుంది. అంటే అవన్నీ అప్పుడు నేర్చుకోవడం వల్ల ఒక వ్యక్తిత్వం అప్పటి నుంచే ఏర్పడడం మొదలవుతుంటుంది అన్నమాట. అందుకని గర్భిణీ స్త్రీ ఎప్పుడు కూడా ప్లెజెంట్గా ఉండేటువంటి వింటాం, ప్రతిరోజు కొంచెం మంత్రాలు మంచి ప్రేయర్స్ అవి కూడా రిథమిక్గా వచ్చేటువంటి ప్రేయర్స్ రోజు వింటూ ఉంటే వాటికి కడుపులో ఉండేటువంటి పాపాయి ప్రశాంతంగా స్పందించి పుట్టిన తర్వాత ఒక కామ్ టైప్ ఆఫ్ నేచర్ అంటే ఊరికి అన్నింటికి గొడవ పెట్టుకొని అగ్రెసివ్గా ఉండేటువంటి లక్షణం కాకుండా ప్రశాంతంగా ఉండేటువంటి కంపోజ్ నేచర్ అది కూడా బిడ్డకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సూదింగ్గా ఉండేటువంటి మంచి పాటలు, మంచి సంగీతం, ఎవరికి నచ్చిందైనా కానీ ఎవరికి సంబంధించినటువంటి ప్రార్థనలు వాటిని రోజు వింటూ ఉండడం. తర్వాత ఏంటంటే ఈ టీవీలో సినిమాలు అవి చూస్తూ ఉంటారు, ఆ సినిమాలు అవి చూసేటప్పుడు కూడా హ్యాపీగా ఉండేటువంటి సినిమాలు అవి చూస్తూ ఉండడం, ఇలాంటివి చేస్తే కనుక ఆ పాపాయి పుట్టిన తర్వాత వాళ్ళ స్వభావం అంతా కూడా కొంచెం అంటే అర్థం చేసుకుని మృదువుగా ఉండడం, అక్కర్లేని అరుపులు గొడవలు పెట్టుకొని అగ్రెసివ్గా ఉండడం లాంటిది లేకుండా ఉంటుంది అన్నమాట. అలా కాకుండా టీవీలోనూ అక్కడ ఈ ఫ్యాక్షన్ సినిమాలు కొట్టేసుకోవడాలు చంపేసుకోవడాలు ఇలాంటివన్నీ ఉన్నవి చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే వాటిని చూస్తున్న తల్లి మీద మనసు మీద ఎలా అయితే ప్రభావం పడుతుందో ఆ ప్రభావం బిడ్డకు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళు కూడా పుట్టిన తర్వాత అన్నింటికి కోపం పెట్టుకోవడం, చిరాకు పెట్టుకోవడం అలాంటి లక్షణాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని గర్భవతి ఎప్పుడూ కూడా ఈ ఫ్యాక్షన్ గొడవలు కొట్టుకోవడాలు చంపుకోవడాలు కానివ్వండి, లేకపోతే దుర్వార్తలు వినడం కానివ్వండి, వార్తల్లో కూడా కొన్ని కొన్ని చాలా బాధ కలిగించేటువంటి అంశాలు ఎక్కువగా వస్తుంటాయి, నెగిటివ్ వార్తలు ఎక్కువ ఉంటూ ఉంటాయి, అటువంటి వార్తలు అవి వినడం కానివ్వండి, ఇంట్లో
ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకోవడమో గొడవ పెట్టుకోవడమో ఇలాంటి అంశాలు కూడా లేకుండా చూసుకోవాలన్నమాట. సో గర్భవతి వీలైనంత సేపు చాలా ప్రశాంతంగా మనసు ఉంచుకుంటే కనుక బిడ్డకు కూడా ఒక మంచి ప్రశాంతత అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కడుపులో ఉన్నప్పుడు విన్నటువంటివి ఏమైనా సరే పుట్టిన తర్వాత వింటుంటే వాళ్ళు ఐడెంటిఫై చేస్తూ ఉంటారు, తొందరగా దాంతో ఐడెంటిఫై చేస్తూ ఉంటారు అన్నమాట. అందుకని గర్భవతి ఎప్పుడు మంచి పాజిటివ్గా హ్యాపీగా ఉండేటువంటి అంశాలు, చదివేటప్పుడు కూడా మంచి పుస్తకాలు చదువుతూ ఉండడం, తన ఆలోచనలు కూడా ఏవో బెంగలు బాధలు పెట్టుకోవడం కాకుండా ఆనందంగా ఉండేటువంటి విషయాలను గుర్తు చేసుకుంటూ ఉండడం, ఇలాంటివన్నీ చేస్తుంటే ఈ ప్రభావం అంతా కూడా బిడ్డ మీద పడి పుట్టిన తర్వాత ఒక మంచి వ్యక్తిత్వంతో హ్యాపీగా ఉండేటువంటి శాంతిగా ఉండేటువంటి స్వభావంతో పుట్టే అవకాశం ఉంటుంది. ఎవరైనా కావాలనుకునేది అదే, పిల్లలు అల్లరి చేస్తున్నారు గొడవ చేస్తున్నారు అనే కంటే చక్కగా ఉన్నారు, ప్రతిదీ బాగా నేర్చుకుంటున్నారు, ప్రశాంతంగా ఉన్నారు అనుకుంటే హ్యాపీగా ఉంటుంది. సో అందుకని దీనికి సంబంధించింది ట్రైనింగ్ తల్లి తన పాపాయి తన కడుపులో ఉన్నప్పటి నుంచే ఈ ట్రైనింగ్ కనుక చేస్తున్నట్టయితే పుట్టిన తర్వాత పెంచుకోవడానికి హాయిగా తేలిగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు.